खम्मम जिल्लालो भारतीय जनता पार्टी कार्यकर्ता साई गणेश आत्महत्य इप्पुडु राष्ट्रंलो दुमारं रेपुतुंदी। भारतीय जनता पार्टी केंद्र होंमंत्री अमित षा कूडा दीनिपैन दृष्टि पेट्टेंत दूरं वेल्लिंदी, इप्पटिकी गवर्नर दृष्टि कूडा वेल्लिंदी। असलु आत्महत्य एंदुकु जरिगिंदी, खम्मंलो जरुगुतुन्नटुवंटि परिस्थितुलपैन सीनियर नायकुलु तमिळनाडु इंचार्ज सुधाकर रेड्डी गारु उन्नारु। सर ఏం చెప్పి అసలు ఖమ్మం జిల్లాలో మీరు ఆ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఆ రోజు అసలు సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు కారణం అంటారు? గత కొద్ది మాసాలుగా సాయి గణేష్ను విపరీతంగా మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నారు అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగం। 16-17 కేసులు పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు, పార్టీకి పని చేస్తున్నాడు, పార్టీ దిమ్మ కట్టుకుంటున్నాడు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా కేసు పెట్టారు। గతంలో ఒక ముత్యాలం సెంటర్ నుండి అక్కడ రకరకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇది పేరే ఇక్కడ ముత్యాలం సెంటర్, ఇంకో దగ్గర పెట్టండి, మేము అన్ని మతాలని గౌరవిస్తామనే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఉంటుంది తప్పితే, ఆ రకంగా ఆ హెరాస్మెంట్ మానసికంగా ఒత్తిడి పెట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన మరి గడ్డి మందు దాగి స్టేషన్ ముందే ఆ పరిస్థితి వస్తే హైదరాబాద్ తీసుకొస్తే బిఫోర్ డైయింగ్ ఆయన అసలు యాక్చువల్గా డైయింగ్ డిక్లరేషన్ పోలీసు వాచ్ చేసి మెజిస్ట్రేట్ సమక్షంలో చేయాల్సింది, ఏ ప్రయత్నం చట్ట ప్రకారంగా చేయకపోయినా ఆయన మాట్లాడిన మీడియాతో మాట్లాడిన రికార్డు కూడా ఉంది, ఏదేమైనా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు తక్షణం మరి ఆయన నైతికంగా రాజీనామా చేసి దర్యాప్తుని ఫేస్ చేయాలి, కానీ ఇంతవరకు ఇంకా కంటిన్యూ అవుతుండి, ఎఫ్ఐఆర్ కూడా దర్జ కాల, వాళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిండు సాయి గణేష్ చౌదరి, తర్వాత వారి అమ్మమ్మ పెంచింది, వాళ్ళ చెల్లెలు ఉన్నారు, చాలా పూర్ ఫ్యామిలీ, ఏమీ లేదు కాబట్టి ఆ న్యాయ ఆ కుటుంబానికి న్యాయం జరగాలనేది మా పోరాటం। అతను తప్పులు చేశాడు కాబట్టి పోలీసులు అతనిపైన కేసులు పెట్టారు, కానీ భారతీయ జనతా పార్టీ దీనికి పార్టీ రంగు అదేవిధంగా రాజకీయ రంగు పులు, ఆయన పార్టీ సభ్యుడండి, కేసులు వాళ్ళ చేతిలో ఉంది, ఎట్లయినా పెట్టవచ్చు, దాంట్లో చట్టం దాని పని అది చేస్తుంది, చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకున్నా అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తీసుకోండి, టీఆర్ఎస్ చేసే దౌర్జన్యాలు అందరికీ తెలుసు, వాళ్ళు స్టే ఫ్రీగా తిరుగుతున్నారు, ఏమేమి ల్యాండ్ గ్రాబింగ్లు రౌడీ షీట్లు టైప్ ఏమేమి చేస్తున్నారు, మంత్రి గారి పక్కన ఎంతమంది అందరికీ తెలుసు, మరి ఏమీ లేదు, అయినా మేమేమంటున్నాం చట్టాన్ని గౌరవించేది భారతీయ జనతా పార్టీ, కానీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం అని ఒక ముద్ర గుద్ది, ఇంకా మానసికంగా కూడా ఏమైనా బాగలేదని కూడా అనొచ్చు, ఆ రకమైన ఒత్తిడి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, కాబట్టి ఇంత అన్యాయం అక్రమం అధర్మం ఎక్కడ ఉండదు, మీ న్యాయం కొరకు ధర్మం కొరకే పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ ఆ కుటుంబం కానీ, ఆ నేపథ్యంలోనే మా డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలు తీసుకునే సిచ్యువేషన్కి వచ్చినా కూడా కేంద్రంలో ఉన్న సర్కార్ పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణకి ఏమంటారు? అది ఒక పరిధి, చట్టాన్ని గౌరవం ఇంతకుముందే చెప్పాను, చట్ట పరిధిలో అంశాలు, అది కేసీఆర్ జవాబు చెప్పాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత, లేనప్పుడు చేతులు ఎత్తేసి ఉన్నప్పుడు వాళ్ళకి నైతికంగా అర్హత లేదు, పాలించే అర్హత, అప్పుడు కేంద్రం ఏం చేయాలా గవర్నర్ గారు ఏం చేయాలా అది చూస్తారు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఇప్పుడు కేంద్రం ఏం చేయట్లేదని చెప్పొచ్చు ఈజీగా, కానీ ఇతను ఉన్నాయని ఏం చేస్తున్నాడు, టోటల్గా పోలీస్ కొంతమంది పోలీసులు అందరినీ బ్లేమ్ చేయట్లేదు, మరి కేవలం టీఆర్ఎస్కి అనుకూలంగా చేయటం ఏంటండి, అధికార పార్టీ చాలా చూసినాం మేము, అనేక మంది మంత్రులను ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఇంత దౌర్జన్యం ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఎప్పుడు లేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం ఏంటంటే ఇప్పటివరకు చట్టం మంత్రికి చుట్టమా అధికార పార్టీకి చుట్టమా, అందరికీ సమానమే, ఆ రకమైనదే మా డిమాండ్. ఇది దీనిపైన భవిష్యత్తు రాజకీయ కార్యక్రమం చేపడతాము, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందని సుధాకర్ రెడ్డి అంటున్నారు.